హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం రోజు తినే ఇడ్లీ దోశలు కాకుండా హెల్దీగా టేస్టీగా కేరళ స్పెషల్ ఇడియప్పం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కేవలం ఒక కప్పు బియ్య పిండితో అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి ఇవి చూడ్డానికి నూడిల్స్లా ఉంటాయి కాబట్టి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదండి పెద్దలకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది ఈ హెల్దీ ఇడియప్పం చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని ఇందులో ఒక కప్పు బియ్యప్పిండిని వేసుకోవాలి ఈ బియ్య పిండి ఇంట్లో చేసుకున్నదైనా లేక బయట షాప్లో కొనిందైనా వేసుకోవచ్చండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె లేకుంటే నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఇందులో ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకొని నీళ్లను బాగా మరగనివ్వాలి నీళ్లు ఇలా బాగా మరిగిన తర్వాత ఈ నీళ్ళని బియ్య పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలండి నీళ్లు వేడిగా ఉంటాయి కదా చెయ్యి కాలుతుంది కాబట్టి స్పూన్తో కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు చేతితో బాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్ ముద్దలా ఉండాలి ఇలా సాఫ్ట్గా ఉంటేనే ఇడియప్పం బాగా వస్తుంది పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా ఆ ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి అలాగే జంతికల గొట్టంలో ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని వేసుకుని దీనికి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండి ముద్దలో నుంచి కొంచెం తీసుకుని జంతికల గొట్టంలో పట్టేంత పిండిని పెట్టుకుని ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇడ్లీ ప్లేట్స్ పైన ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పుతూ ఇడియప్పంని ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే అన్ని ప్లేట్స్లోకి వేసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు బియ్య పిండికి పదహైదు ఇడ్లీలు వచ్చాయి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్లు పెట్టి మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఇడియప్పం ప్లేట్స్ని పెట్టి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తీయకుండా రెండు నిమిషాల తర్వాత తీసుకుంటే ఇడియప్పం అనేది ప్లేట్స్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ప్లేట్కి అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి సాఫ్ట్గా ఒకదానికొకటి అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో చూడడానికి అచ్చం నూడిల్స్లానే ఉన్నాయి కదా అంతేనండి హెల్తీగా ఇడియప్పం రెడీ అయిపోయింది వీటిని వేడివేడిగా సాంబార్లోకైనా లేక ఏదైనా మసాలా కర్రీస్లోకైనా తింటే చాలా బాగుంటాయి ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లల నుండి పెద్దల వరకు ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్